Hello students, in this session we are going to discuss about the types of the carpels. If you observe the typical flower, you will find two types of the carpels. First one is monocarpellary and multicarpellary. Okay, so in case of monocarpellary, they are made up of only single carpel, but whereas in case of apocarpellary, multicarpellary, they are made up of number of many carpels. Again, these multicarpel are divided into apocarpellary, apocarpellary and syncarpus. Okay, in the apocarpus generally their carpels are free, but whereas in case of syncarpus their carpels of the all are fused. So manaku carpels ni chusinatayite manaku rendu rakaluga untayi, adhe first one monocarpellary, adhe vidhanga second one is multicarpellary. Ee oka monocarpellary lopala manaku oke carpel ane undadam jarugutundi, ee multicarpel lopala aneka మన కార్పెల్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కార్పెల్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉన్నట్టయితే దాన్ని సింకార్పస్ అని, కార్పెల్ ఫ్రీగా ఉన్నట్టయితే వాటిని అపోకార్పస్ అని, ఈ విధంగా మనము కార్పస్ని టైప్స్ ఆఫ్ కార్పెల్స్ లోపల ఈ విధంగా మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ లైక్ దిస్, కార్పెల్ ఇఫ్ ద కార్పెల్స్ ఆర్ నాట్ ఫ్యూజ్డ్ దోస్ ఆర్ కాల్డ్ అస్ మోనోకార్పస్. ఓకే, అండ్ దీస్ కార్పెల్స్ ఆర్ మల్టీకార్పెలరీ. ఇన్ దిస్ కేస్ ఆఫ్ మల్టీకార్పెలరీ ద కార్పెల్స్ ఆర్ మెనీ, and they are, if they are free they are known as apocarpus, if they are fused they are called as syncarpus. Right, next slide. So in monocarpic, these the leaves are nothing but, flowers are nothing but flower parts are generally modified leaves. So these are the gymnosperm leaf. So here the yellow colored parts are nothing but the sporangia. Okay, so these are the next. So here likewise these flower will be folded, which is enclosed by the single locule, which is a monocarpellary. Next, like this the complete enclosed, only one locule is there here, at the parietal region or at the basal region, generally you will find the two ovules. Vidhanga manam oka leaf ni observe chesinatte, flower entandi flower lo unde oka prati bhagam kuda modified. లీవ్స్ ఈ యొక్క లీఫ్ అనేది జిమ్నోస్పెర్మ్స్లో చూసినట్టయితే ఈ యొక్క ఎల్లో కలర్ స్పాట్ని స్పొరాంజియా అనవచ్చు. ఇవి మనకు ఫోల్డ్ కావడం వల్ల ఈ యొక్క నిర్మాణం అయినా ఏర్పడడం జరుగుతుంది. ఇది ఫర్దర్గా కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మనకు ఈ విధంగా ఈ విధమైన నిర్మాణం ఏర్పడడం జరుగుతుంది. దీంట్లో గమనించినట్టయితే మనకు ఒకే లాక్యూల్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకు ఒకే కార్పల్ ఉంటుంది. ఒకే కార్పెల్ ఉన్నదాన్ని మనము సింగిల్ పిస్టిల్ అని అనవచ్చు. ఈ దీని లోపల చూసినట్టయితే మనకు రెండు ఓవ్యూల్స్ అనేవి ఫినిక్యులస్ ద్వారా ఓవరీ వాల్కు అదేవిధంగా ప్లాజెంటాకు అటాచ్ కావడం జరుగుతుంది. ఫైనల్గా ఏంటి మనకు మోనోకార్పెల్ లోపల ఒకే కార్పెల్ ఉంటుంది, అదేవిధంగా ఒకే పిస్టిల్ ఉంటుంది. మల్టీకార్పెలరీ, యాజ్ ఐ టోల్డ్ యూ మేబీ అపోకార్పస్ అండ్ సింకార్పస్. ఇన్ కేస్ ఆఫ్ అపోకార్పస్ దీస్ ఆర్ లైక్ దిస్, దే ఆర్ ఫ్రీ. ఓకే, దే ఆర్ నాట్ ఫ్యూజ్డ్. ఓకే, దే ఆర్ సపరేట్లీ ఫార్మ్స్ ద కార్పెల్. ఇఫ్ ద పర్టిక్యులర్ ఫ్లవర్ కంటైనింగ్ 9 ఫ్రీ కార్పెల్ దట్ ఈస్ నోన్ యాస్ దట్ కంటైన్ 9 కార్పెల్స్ అండ్ ఆల్సో ఈచ్ కార్పెల్ రిప్రజెంట్ ద సింగిల్ పిస్టిల్. దట్స్ వై 9 కార్పెల్ కంటైనింగ్ అపోకార్పస్ ఫ్లవర్ జనరలీ నోన్ యాస్ 9 పిస్టిల్స్. దే కంటైన్ ఆల్సో 9 పిస్టిల్స్. గైనోస్టెమ్ ఇస్ అపోకార్పస్ ఇస్ నథింగ్ బట్ దే ఆర్ సపరేటెడ్. ఇందులో మనకు అపోకార్పస్లో మల్టీకార్పస్ లోపల రెండు రకాలుగా ఉన్నాయని చెప్పాను. అపోకార్పస్లో ఏంటి మనకు కార్పెల్స్ అనేవి విధంగా ఫ్రీగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్రీగా ఉన్న ప్రతి కార్పల్ని మనం ఏమనొచ్చు, పిస్టిల్ అనవచ్చు. సపోజ్ ఒక ఫ్లవర్ లోపల మనకు 9 కార్పెల్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని పిస్టిల్స్ ఉండొచ్చు, 9. 9 కార్పెల్స్ ఉన్నప్పుడు 9 పిస్టిల్స్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సపరేట్ దీని లోపల మనకు విధంగా బ్లాక్ కలర్ స్ట్రక్చర్స్ అనేవి మనకు ఓవ్యూల్స్ అని అనవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ద అపోకార్పస్. నెక్స్ట్ స్లైడ్. హియర్ మల్టీకార్పెలర్ మీన్స్ 2 to 3 ఆర్ 3 to 4. దీస్ లీవ్స్ టుగెదర్ ఫ్యూజ్ అండ్ ప్రొడ్యూస్ ద సింకార్పస్ స్ట్రక్చర్. నెక్స్ట్, దీస్ ఆర్ 3 లీవ్స్. ఓకే, లైక్ దీస్ these are fused and produces the 3. In this generally I took a example for 3 carpel containing flower. Three leaves are fused and each leaf generally produces a carpel. Like this 3 locules are there. How many carpels are there in this structure? 3 carpels are there. That's why one pistil indicating. Here it is together known as one pistil because they contain 3 styles. Next, here 3 carpels are fused, that's why this is also known as syncarpus, which contain
one pistil. Okay, one also one style. So gynecium here is also syncarpus. Syncarpus is nothing but fusion of the carpels. So dinlo multicarpel lo entante ee leaves ane modified chendi manaku fuse kavadam jarutundi. So three ippudu nen deentlo teeskunnadi three carpels containing flower. So ippudu ee deentlo manaku observe chesinatte ee three carpels fuse ayipoyi unnai. Prati carpel anedi so manaku so prati part prati chamber ni manam oka carpel anavachu. Idi manaku three carpels ni kaligi unnai. So ade vidhanga ee fuse ayi unnai kabatti deenni syncarpus antamu. సో ఇది మనకు ఒక పిస్టిల్ని ఏర్పరచడం జరిగింది. సో ఈ విధంగా సిన్కార్పస్ లోపల గైనీషియం అనేది ఆఫ్టర్ మ్యాచురేషన్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవ్యూల్ అండ్ సో మెగాస్పోరాంజియస్. ఓవ్యూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెగాస్పోరాంజియం. వై? బికాస్ మెగాస్పోర్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్. సో ఓవ్యూల్ని మనం ఏమంటామంటే స్థూల సిద్ధ బీజం. అంటే ఎందుకంటున్నామంటే దీంట్ లోపల మనకు స్థూల సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ ఓవ్యూల్. అండాలు అనేవి ఈ యొక్క మెగాస్పోరాంజియంలోనే ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము సో మెగాస్పోరాంజియం అని అంటాం. సో ఈ యొక్క టిపికల్ స్ట్రక్చర్ క్రాస్ సెక్షన్ మనం తీసినట్టయితే సో ఓవ్యూల్ అపియర్స్ లైక్ దిస్. జనరల్లీ దే కంటెయిన్ సో ఇంటెగ్యుమెంట్ అండ్ న్యూ సెల్లాస్. దీస్ ఆర్ ద ఇంటెగ్యుమెంట్స్ రైట్. దిస్ ద న్యూ సెల్లాస్ అండ్ ఆల్సో దిస్ ద ఫినిక్యులస్ విచ్ ఇస్ ఎ స్టాక్ లైక్ స్ట్రక్చర్ విచ్ కనెక్ట్స్ ద ఓవ్యూల్ టు ద సో ప్లాజెంటా. సో దిస్ ద రౌండ్ స్ట్రక్చర్ ఇస్ నోన్ యాజ్ ఎంబ్రియో సాక్ విచ్ కంటైన్ యాక్చువల్ ఎగ్ సెల్. సో హియర్ ఇస్ ఎ మైక్రోపలైన్ చలాజా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ సో జనరల్లీ సో దిస్ రీజియన్ సో దిస్ కవర్డ్ ది ఓవ్యూల్ ఇస్ జనరల్లీ కవర్డ్ బై ది టూ ఇంటెగ్యుమెంట్స్. సో దిస్ అవుటర్ ఇంటెగ్యుమెంట్, దిస్ ద ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. సో దీస్ ఇన్నర్ అండ్ ఔటర్ ఇగ్మెంట్ విల్ నాట్ కవర్ ద ఎంటైర్ ఓవ్యూల్. ఓకే, విల్ నాట్ కవర్ ద ఎంటైర్ ఓవ్యూల్. ద లీవ్ ఎ స్పేస్. This space is known as micropyle. Okay, so opposite to the micropylar region you will find the chalazal region. Okay, this chalazal region so generally lies opposite to the micropylar region. Okay, so this encloses, this integument encloses specialized structure known as nucellus, right? Okay, so manaku so nucellus so which is a stalk like structure also there, funiculus. This funiculus generally attaches the ovule to the placenta. So manaku dinni observe chesinatayite so anda kavachalu ade vidhanga nucellus ade vidhanga funiculus ade vidhanga embryo sac ade vidhanga so micropyle chalaja ane nirmanalu kanipinchadam jarugutundi. So oka typical structure ni manam observe chesinatayite so andanni avarinchi manaku rendu anda kavachalu untayi. బయట అండ కవచం, అదేవిధంగా అంతరండ కవచము. ఈ యొక్క అండ కవచాలు అండాన్ని పూర్తిగా కప్పి ఉంచకుండా ఒక స్పేస్ని వదిలిపెట్టడం జరుగుతుంది. దీన్ని అండ ద్వారం లేదా మైక్రోపైల్ అంటాము. ఓకే, ఈ మైక్రోపైల్కి అపోజిట్గా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటాం, చలాజా అంటాము. ఈ మైక్రోపైల్స్ అనేవి ఈ అండకోశాలు లేదా అండ కవచాలు లేదా ఇంటెగ్యుమెంట్స్ అనేవి సో మనకు ఒక నిర్మాణాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క నిర్మాణమే న్యూ సెల్లస్ అని అంటాము. అదేవిధంగా తర్వాత తీసుకున్నట్టయితే ఫినిక్యులస్. ఈ ఫినిక్యులస్ యొక్క విధి ఏంటి? సో ఇది సో మనకు యొక్క అండదేహాన్ని లేదా అండాన్ని మనకు ప్లాజెంటాకు కలిపి ఉంచే నిర్మాణము. ఓకే, సో క్రాస్ సెక్షన్ లోపల మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మధ్యలో ఉన్నటువంటి ఎగ్ లాంటి నిర్మాణం మనం ఏమంటాం, ఎంబ్రియోసాక్ అని అనవచ్చు. సో టైప్స్ ఆఫ్ ఓవ్యూల్, హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? ఓకే, దీస్ ఆర్ ఆర్థ్రోట్రోపస్, అనాట్రోపస్, కంపైలోట్రోపస్ అండ్ హెమి అనాట్రోపస్, యాంపిట్రోపస్ అండ్ సర్సినోట్రోపస్. ఓకే, దీస్ ఆర్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ ద ఓవ్యూల్. బట్ ఇన్ యువర్ సిలబస్ ఆర్థ్రోట్రోపస్ అండ్ కంపైలోట్రోపస్ అండ్ అనాట్రోపస్ ఓవ్యూల్స్ ఆర్ దేర్. సో వాట్ ఈజ్ మీన్ బై ఆర్థ్రోట్రోపస్? దిస్ ఇస్ ద ఆర్థ్రోట్రోపస్ ఓవ్యూల్. ఓకే, విచ్ ఈస్ ద స్ట్రేట్ విచ్ ఈస్ నాట్ ఇన్వైటెడ్. సో వాట్ ఎవర్ ద మైక్రోపైలర్ రీజియన్ అండ్ ఆల్సో ఎంబ్రియోసాక్ అండ్ ఆల్సో చలాజా ఆర్ లై ఇన్ ఏ వన్ స్ట్రేట్ లైన్. ఓకే, విచ్ ఈజ్ ఆల్సో కవర్డ్ బై అవుటర్ అండ్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్స్ ద మెయిన్ హియర్. సో హియర్ దిస్ టైప్ ఆఫ్ ఎండ్ సో ఆ ఓవిల్స్ ఆర్ జనరల్లీ యూ విల్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ పైపర్ అండ్ ఆల్సో పాలిగోనమ్ అండ్ సైకస్. సో యొక్క ఆర్థ్రోట్రోపస్ లేదా నిర్వక్ర అండం అని అనవచ్చు తెలుగులో. సో దీంట్లో ఏంటి, మనకు అండకోశం అదేవిధంగా అండద్వారము చలాజా అనేది ఒకే ఒక సరళ రేఖ పైన అమర్చ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మామూలు అండాలు ఏ విధమైతే అండ కవచాలు అదే అండద్వారము ఎంబ్రియోసాక్ ఇవన్నీ కూడా ఫినిక్యులస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్థ్రోట్రోపస్ అనేవి నిర్వక్ర అండాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే పైపర్, పాలిగోనం, సైకస్ లోపల ఉండడం జరుగుతుంది. సో సెకండ్ అనాట్రోపస్. అనాట్రోపస్ కంప్లీట్లీ కర్వ్డ్. ఓకే, దీస్ ఆర్ కంప్లీట్లీ కర్వ్డ్ స్ట్రక్చర్.
ఓకే ఇఫ్ దీస్ కంప్లీట్లీ కర్వ్ స్ట్రక్చర్ వాట్ ఎవర్ ద బాడీ ఆఫ్ ద ఓవిల్ ఇస్ కంప్లీట్లీ కర్వ్ టు నియర్లీ 180 degrees. ఓకే 180 degrees. సో హియర్ వాట్ ఎవర్ ద సో ఇంటెగ్యుమెంట్స్ ఆర్ దే ఆర్ ఫ్యూజ్డ్ టు ఫినేక్యులస్ ఫార్మ్ ఏ స్ట్రక్చర్ నోన్ అస్ రాఫే. ఓకే విచ్ హియర్ యూ విల్ ఫైండ్ ద రాఫే. సో 180 degrees కర్వ్డ్ ఇన్ దిస్ ఓవ్యూల్ ఓవ్యూల్ బాడీ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ కర్వ్డ్ అండ్ అటాచ్డ్ టు ద ఫ్యూనిక్యులర్ ఎట్ ద ఫ్యూనిక్యులర్ రీజన్. సో ద బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ ఫ్యూజ్డ్ దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ రాఫే. ఓకే సో ఈ యొక్క అండకోశాన్ని మనం వక్ర అండం అని అంటారు. దీంట్లో ఏంటి మనకు అండకోశం లేదా అండం అనేది కంప్లీట్గా మనకు 180 degrees వంపు తిరిగి ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకు వాట్ ఎవర్ ద సో స్ట్రక్చర్స్ ఆన్ ద స్ట్రీమ్ సేమ్ స్ట్రేట్ లైన్ అండ్ సో మైక్రోపైలర్ రీజియన్ అండ్ చలాజల్ రీజియన్ ఆర్ ద ఆన్ ద సేమ్ స్ట్రేట్ లైన్ బట్ వేర్ ఆస్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూనిక్యులర్ దే ఆర్ నాట్ ఆన్ ద స్ట్రేట్ లైన్. సో బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థ్రోట్రోపస్ ఆల్ ది త్రీ సో మైక్రోపైలర్ రీజియన్ ఎంబ్రియోసాక్ అండ్ ఆల్సో చలాజా అండ్ ఆల్సో ఆల్ దీస్ త్రీ రీజియన్స్ ఆర్ ఆన్ ద లై ఆన్ ద స్ట్రేమ్ స్ట్రేట్ లైన్ బట్ వేర్ ఆస్ ఇన్ కేస్ ఆఫ్ దట్ ఈస్ ఓన్లీ చలాజా రీజియన్ అండ్ మైక్రోపైలర్ రీజియన్ ఆర్ ద ఆన్ ద స్ట్రేమ్ స్ట్రేట్ లైన్. సో 90% ఆఫ్ ది సో యాంజియోస్పెర్మ్ జనరల్లీ సో కంటెయిన్ దిస్ టైప్ ఆఫ్ ఓవ్యూల్స్. సో మనకు యొక్క వక్ర అండాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే అండదేహం అనేది సో వంపు తిరిగి 180 degrees వంపు తిరిగి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా వంపు తిరిగి సో అండకవచం అనేది సో ఫ్యూనిక్యులస్కు అతిగి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అతిగి ఉన్న భాగాన్ని ఫ్యూనిక్యులస్కు ఏవైతే సో అండకవచాలు అతికి ఉన్నాయో ఆ అండకోశాలు అతికి ఉన్న భాగంలో మనకు రాఫే అనే నిర్మాణం ఏర్పడడం జరుగుతుంది. సో నిర్వక్రాండంలో మనకు ఏమేమి భాగాలు స్ట్రేట్ లైన్ పైన ఉంటాయి సో అండద్వారము చలాజా అండ్ ఆల్సో సో ఈ యొక్క సో ఫినిక్యులస్ అనేవి ఒకే వరుస సరళ రేఖ పైన అమర్చబడి ఉంటాయి. బట్ సో దీంట్లో అండద్వారం అదేవిధంగా చలాజా మాత్రమే మనకు ఉండడం ఒకే వరుస పైన అమరి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు యువర్ సిలబస్ కంపైలోట్రోపస్ ఓవ్యూల్. సో దిస్ ఈజ్ ఏ కంపైలోట్రోపస్ ఓవ్యూల్ రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంపైలోట్రోపస్ ఓవ్యూల్ సో జనరల్లీ సో బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ ఇస్ కర్వ్డ్ అండ్ ఆల్సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ హియర్ ద ఎంబ్రియోస్ ఆర్ వాట్ ఎవర్ ద ఇన్సైడ్ దీస్ దేర్ దట్ ఈస్ ఆల్సో కర్వ్డ్ బట్ ఇంటెగ్యుమెంట్స్ సో మైక్రోపైలర్ రీజియన్ జనరల్లీ గ్రోస్ టువర్డ్స్ ద ఓకే గ్రోస్ టువర్డ్స్ ద ఫినిక్యులస్. ఓకే సో హియర్ సో మనకు కంపైలోట్రోపస్ యొక్క అండాల యొక్క రకం సో దాని యొక్క సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి సో అండదేహం అదేవిధంగా సెంబ్రియో సాక్ రెండు కూడా మనకు వంపు తిరిగి ఉన్న నిర్మాణము. సో దీంట్లోపల మనకు ఇక అండద్వారం వైపు గల ఉన్న అండ కవచాలు జనరల్గా ఫినిక్యులస్ వైపుగా మనకు సో పెరిగి కొంచెం ఇట్ సైడ్గా ఉండడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద ఓవ్యూల్స్ ప్రజెంట్ ఇన్ యువర్ అకార్డింగ్ టు నీట్ అండ్ ఎంసెట్ సిలబస్. ఓకే దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ త్రీ ఓన్లీ రిమైనింగ్ త్రీ ఆర్ నాట్ సో యూస్ఫుల్ టు యూ. ఓకే నెక్స్ట్ నౌ సో యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ ద మేల్ గ్యామిట్స్ లైక్ దిస్ ఇయర్ ఆల్సో వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మేల్ గ్యామ్ ఫీమేల్ గ్యామిటోఫైట్ స్ట్రక్చర్స్ ఇన్ దిస్ స్టెప్ జనరల్లీ టూ టైప్స్ ఆర్ దేర్ టూ స్టేజెస్ ఆర్ దేర్ ఫస్ట్ వన్ ఇస్ మెగా స్పోరాంజియోజెన్సిస్ అండ్ సెకండ్ వన్ ఇస్ మెగా గ్యామిటాంజియోజెన్సిస్. ఇన్ దిస్ సో జనరల్లీ మెగాస్పోర్ ఇస్ ప్రొడ్యూస్డ్ దిస్ మెగాస్పోర్ అగైన్ డివైడ్స్ మైటాటికల్లీ అండ్ ప్రొడ్యూసెస్ ద ఎగ్సెల్ ఆర్ ఎంబ్రియో సాక్. సో దట్స్ వై సో డెవలప్మెంట్ ఆఫ్ గ్యామిటోఫైట్ హ్యావ్ జనరల్లీ డివైడెడ్ ఇన్ టూ స్టేజెస్. వాట్ ఆర్ దోస్ మెగాస్పోరాంజియో మెగాస్పోరోజెన్సిస్ అండ్ మెగా గ్యామిటోజెన్సిస్. మనకు ఫీమేల్ గ్యామిటోఫైట్ యొక్క అభివృద్ధిని పరిశీలించినప్పుడు దానిని రెండు దశలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే మెగాస్పోరోజెన్సిస్ అని. సో దీంట్లో మనకు మెగాస్పోర్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో మెగా గ్యామిటోజెన్సిస్ దీంట్లో ఏం జరుగుతుంది ఎక్కడైతే మనకు మెగాస్పోరోజెన్సిస్ లోపల ఏర్పడ్డ మెగా స్పోర్ ఉందో సో అది మైటాసిస్కు లోనై మనకు ఎంబ్రియో సాక్ లేదా ఎగ్ సెల్స్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా కాబట్టి మనకు గ్యామిటోఫైట్ ఫీమేల్ గ్యామిటోఫైట్ డెవలప్మెంట్ లోపల ఈ విధమైన టూ టైప్స్ ఆఫ్ స్టేజెస్ మనము అభివృద్ధి సో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ సో డ్యూరింగ్ మెగా స్పోరోజెన్సిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. సో వన్ ఓవ్యూల్ ఈస్ దేర్ ఓకే ఓవ్యూల్ ప్రొడ్యూసెస్ ద సో మెగా స్పోర్ మదర్ సెల్ విచ్ ఈస్ ద డిప్లాయిడ్ నెక్స్ట్. సో విచ్ అండర్ గోస్ మియాటిక్ డివిజన్ అండ్ ప్రొడ్యూసెస్ ద ఫోర్ మెగా స్పోర్స్. ఓకే సో ఇన్ దీస్ టూ టైమ్స్ అండర్ గోస్ మియాసిస్ అండ్ ప్రొడ్యూసెస్ ద సో ఫోర్ అప్లైడ్ మెగా స్పోర్స్. మనకు ఈ యొక్క మెగాస్పోర్ అభివృద్ధి లోపల మెగాస్పోరోజెన్సిస్ లోపల మెగాస్పోర్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది.
ఏదైతే డిప్లాయిడ్ సెల్ ఉన్న మెగాస్పోర్ మదర్ సెల్ అనేది స్పోరోజినస్ టిష్యూ లేదా న్యూ సెల్లస్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ద స్పోరోజినస్ టిష్యూ డిజీ స్పోరోజినస్ టిష్యూ ఈజ్ ఆల్సో ఏ డిప్లాయిడ్ ఇన్ నేచర్ దిస్ స్పోరోజినస్ మదర్ సెల్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ దిస్ స్పోరోజినస్ మదర్ సెల్ ఇస్ ప్రొడ్యూస్డ్ విచ్ ఈస్ ఆల్సో డిప్లాయిడ్ ఇన్ నేచర్ ఈచ్ అండర్ గోస్ రిడక్టివ్ డివిజన్ ప్రొడ్యూసెస్ ఫోర్ అప్లైడ్ సెల్స్ నోన్ యాజ్ మెగాస్పోర్స్ రైట్ నెక్స్ట్ స్లైడ్ సో డ్యూరింగ్ మెగాస్పోరోజెన్సిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో డిప్లాయిడ్ మెగాస్పోర్ మదర్ సెల్ అండ్ ఆర్ గోస్ మియాటిక్ డివిజన్ సో ఇన్ ద ఫస్ట్ మియాటిక్ డివిజన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హియర్ దెర్ ఈస్ సెపరేషన్ ఆఫ్ ద క్రోమోజమ్స్ టేక్స్ ప్లేస్ రైట్ ఇఫ్ యూ రిమెంబర్ ద రిడక్టివ్ డివిజన్ సో నెక్స్ట్ సో హియర్ ఆఫ్టర్ సో మియాస్ సెకండ్ మియాసిస్ సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ క్రోమోజోమ్ సెపరేషన్ క్రోమాటిక్ సెపరేషన్ ఈస్ గోయింగ్ టేక్స్ ప్లేస్ దట్స్ వై ఫోర్ హప్లాయిడ్ సో సెల్స్ ఆర్ ఫార్మ్డ్ సో ఇక ఫీమేల్ గ్యామెట్స్ లోపల మనకు డెవలప్మెంట్ లోపల ఏం జరుగుతుంది మెగాస్పోరోజెన్సిస్ లోపల డిప్లాయిడ్ సెల్ అనేది మొదటి క్షేకరణ విభజనలోని మొదటి దశలోకి వెళ్ళినప్పుడు మనకు సో క్రోమోజోమ్ సెపరేషన్ అయ్యి క్రోమోజోమ్స్ యొక్క దశ క్రోమోజోమ్ యొక్క సంఖ్య అనేది సగానికి తగ్గించబడడం జరుగుతుంది ఇవి తిరిగి మియాసిస్కు లోన్ అయినప్పుడు మియాసిస్ టూకు వెళ్ళినప్పుడు సో ఫోర్ హప్లాయిడ్ న్యూక్లియస్ అనేది ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ సో ఇందులోపల సో వాట్ ఎవర్ ద ఫోర్ మెగాస్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ సో ఇన్ దిస్ త్రీ విల్ బీ డిసింటిగ్రేటెడ్ వన్ విల్ బీ ఫంక్షనల్ సో ఈ విధంగా నాలుగు ఏర్పడిన వాటి లోపల త్రీ అనేవి మనకు డిసింటిగ్రేట్ కావడం జరుగుతుంది ఒకటి మాత్రమే క్రియావంతంగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ సో ఫైనల్లీ మెగాస్పోర్ ఇస్ ప్రొడ్యూస్ రైట్ దస్ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ మెగా సో గ్యామిటోజెన్సిస్ సో మీన్స్ ఎంబ్రియో సెక్ ప్రొడక్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ whatever the functional gameto mega male female gamete is there so this megaspore so divides three times mitotically and produces four haploid cells right next slide so in this megasporogenesis lopala em jarugutundi manaku so mega gametogenesis whatever the megaspore ikkada aithe manaku mega gametogenesis megasporogenesis lopala edaithe form aindo aa megaspore anedi మూడు సార్లు మైటాసిస్కు విభజన చెంది మనకు ఎనిమిది అప్లాయిడ్ సెల్స్ అనేవి ఏర్పరచడం జరుగుతుంది నెక్స్ట్ సో ఈ విధంగా ఫోర్ అప్లాయిడ్ అండ్ దెన్ అగైన్ డివైడ్ మైటాసిస్ అగైన్ టేక్స్ ప్లేస్ నెక్స్ట్ సో దిస్ విల్ బికమ్ ఎయిట్ న్యూక్లియై ఆర్ ఎయిట్ సెల్స్ నెక్స్ట్ సో ఎయిట్ ఫైనల్లీ ఎయిట్ అప్లాయిడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్ సో హియర్ మనకి ఏం జరుగుతుంది ఫస్ట్ డిప్లాయిడ్ సెల్ అనేది ఒకసారి మైటాసిస్ విభజన చెంది రెండు కణాలు ఏర్పడడం జరుగుతుంది సో ఈ రెండు కణాలు అనేది మళ్ళీ విభజన చెంది మనకు సో మళ్ళీ నాలుగు కణాలు ఏర్పడుతుంది జరుగుతుంది ఈ నాలుగు కణాలు మళ్ళీ విభజన చెంది మైటాసిస్ క్లోన్ అయిన తర్వాత మనకు నాలుగు హప్లాయిడ్ సెల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది ఎందుకంటే మనకు హప్లాయిడ్ ఉన్నాయి సో మెగాస్పోర్ మదర్ సెల్ లోపల ఆల్రెడీ మనకు రిడక్టివ్ డివిజన్ జరిగిపోయింది సో కాబట్టి మెగాస్పోర్ ఇస్ అనేది సో నౌ ఇట్ ఈస్ ఏ మెగాస్పోర్ ఇస్ హప్లాయిడ్ నేచర్ రైట్ ఈజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ సో అమాంగ్ ఎయిట్ న్యూక్లియై ఎయిట్ సెల్స్ నెక్స్ట్ సో త్రీ విల్ మైగ్రేట్స్ టువర్డ్ ద మైక్రోపైలర్ రీజియన్ త్రీ విల్ మైగ్రేట్ టువర్డ్ ద మైక్రోపైలర్ రీజియన్ అండ్ త్రీ విల్ మైగ్రేట్ టువర్డ్ ద చలాజల్ రీజియన్ నెక్స్ట్ లైక్ దిస్ త్రీ విల్ బి మైగ్రేట్ టువర్డ్ ద సో మైక్రోపైలర్ రీజియన్ అండ్ అగైన్ నెక్స్ట్ సో దీస్ త్రీ విల్ బి సో దిస్ ఫార్మ్స్ ద ఎగ్ అపరేటస్ సో వన్ సెల్ టూ సెల్స్ ఆర్ జనరల్లీ వాట్ ఎవర్ ద పెరిఫెరల్ సెల్స్ ఆర్ దేర్ దీస్ ఆర్ నోన్ యాజ్ సో సినర్జిట్స్ అండ్ వన్ ఇస్ మిడిల్ వన్ ఇస్ ఎగ్ సెల్ నెక్స్ట్ so here three migrates toward the chalazal region next like this they move and form the antipodal cells toward the chalazal region next so these are called as antipodal cells so these remaining two cells will fuse and forms a polar nuclei next edaithe manaku already so after mitosis four haploid cells are produced so ek four haploid cells anai produce ayin tarvata so in lopa eight haploid cells are produced sorry సో ఎయిట్ అప్లైడ్ సెల్స్ లోపల మనకు మధ్యలో ఉంటాయి ప్రారంభంలో ఎప్పుడైతే ఈ యొక్క ఎంబ్రియోసెక్ ఫామ్ అవుతుందో అప్పుడు సో ఈ ఎనిమిదింటి లోపల మూడు అనేవి సో మైక్రోపైలర్ రీజియన్ లేదా అండద్వారం వైపుగా వెళ్తాయి ఇవి యొక్క అండద్వారం వైపుగా వెళ్ళింది సో ఫస్ట్ ద మిడిల్ లోపల ఉండే ఎగ్ సెల్ ఉంటుంది అదేవిధంగా వాటి దాని పక్క చుట్టూ కూడా ఒక్కొక్క సినర్జిడ్ సెల్ ఉంటుంది సో మధ్యలో సో అదేవిధంగా మిగిలిన సో ఐదు కణాల్లో మూడు కణాలు సో చలాజల్ రీజియన్ వైపు మూవ్ కావడం జరుగుతుంది ఈ విధంగా మూవ్ అయిన వాటిని మనము సో యాంటీపోడల్ సెల్స్ అని అనవచ్చు మిగిలిన మధ్య భాగంలో రెండు కూడా ఫ్యూజ్ అయ్యి మనకు సో డిప్లాయిడ్ పోలార్ న్యూక్లియై అనేది ద్వయస్థితిక కేంద్రక కణం అనేది ఏర్పరచడం జరుగుతుంది నెక్స్ట్ సో ఈ యొక్క మనకు ఎంబ్రియో స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో వాట్ ఎవర్ ద త్రీ
structures are there. So here are the three antipodal cells throughout the chalazal region. Here are the micropylar region. So here you will find the, so these are the peripheral synergid cell, these are the egg cell, and this is the polar nuclei, which is a diploid cell. So manam oka typical embryo sac structure ni observe chesinappudu, so manaku chalaja vaipu unna bhagane manam em anantam, so antipodal cells moodu ane undadam jarutundi, dani krinduga polar diploid state lo unnatvanti polar nuclei untayi. So adhe vidhanga ee oka micropylar anda dwaram vaipuga, so madhya bhagamlo andakanam ledha egg cell anedi undadam jarutundi. So deeniki chuttupakkala kuda synergid cells anedi undadam jarugutundi. Next, so what is going to happen during the embryo sac development? So here actual new cell produces the sporogenous tissue, right? This sporogenous tissue produces the megaspore mother cell and produces the four haploid nuclei in these. So during what is going to happen, new cell produces sporogenous tissue and this again produces the megaspore mother cell. This undergoes reductive meiotic division and produces four haploid nuclei. In this four, so generally three will be disintegrated and one will be so functional. These functional, so gamete produces, undergoes three times mitosis. Here first mitosis two cells are there and two nuclei are there, and second mitosis four and third mitosis four, eight nuclei are finally produced. So in this generally three will be moved toward the chalazal region, three will be moved toward the micropylar region, and egg apparatus is there. Here the polar nuclei, like this the complete embryo sac is produced. So here manaki em jarugutundi, new cells anedi sporogenous tissue anedi erpadutundi, 8 nuclei anani form kaadam jarugutundi, 8 cells anedi form kaadam jarugutundi. So in these 8, 3 will be moves toward the chalazal region and form the antipodal cells, but whereas in case of, so again 3 will moves toward the micropylar region. So these are known as, so egg apparatus, in middle cell generally called as egg cell and peripheral synergid cell. So finally you will get the embryo cell. సో ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ లోపల ఏం జరుగుతుంది, ఫస్ట్ న్యూ సెల్స్ అనేది స్పోరోజీనస్ టిష్యూని ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క స్పోరోజీనస్ టిష్యూ అనేది మనకు సో మెగాస్పోర్ మదర్ సెల్స్ని ఏర్పడడం జరుగుతుంది. ఇది కూడా డిప్లాయిడ్ నేచర్లో ఉంటుంది. ఈ యొక్క మెగాస్పోర్ మదర్ సెల్ అనేది సో మూడు ఒకసారి క్షయకాన్ని విభజించింది, సో నాలుగు అప్లైడ్ న్యూక్లియాన్ని ఏర్పడడం జరుగుతుంది. ఏర్పరిచిన నాలుగు అప్లైడ్ న్యూక్లియర్ లోపల కూడా మనకు సో ఒక్కటి మాత్రమే క్రియావంతంగా మిగిలినవి సో చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఒక్కదాని నుంచే మనకు ఎంబ్రియో సాక్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పడిన సో ఒక్కదాని నుంచే సో అండర్గోస్ ఫస్ట్ మియాటిక్స్, మొదటి క్షయ సమవిభజన లోపల మనకు రెండు కణాలు ఏర్పడతాయి. అదేవిధంగా మరొకసారి క్షయకరణ విభజన చెందడం వల్ల నాలుగు కణాలు ఏర్పడతాయి. సో నాలుగు కణాలు క్షయకరణ విభజన చెందడం వల్ల మళ్ళీ 8 సమవిభజన చెందడం వల్ల సో 8 కణాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో దీని లోపల ఏర్పడే మూడేమో చలాజ వైపుగా, మూడేమో సో మైక్రోపైలర్ రీజియన్ ఏర్పడతాను మైక్రోపైలర్ రీజియన్ వైపుగా మూవ్ కావడం జరుగుతుంది. దీంట్లో మనకు మధ్య భాగంలో ఉండే సెల్ని మనం ఎగ్ సెల్ అంటాము, అదేవిధంగా వీటిని సినర్జిడ్ సెల్స్ అంటాము, యాంటీపోడల్ సెల్స్ అంటాము. సో ఈ విధంగా మనకు ఒక ఎంబ్రియో శాక్ అనేది ఏర్పడడం జరిగింది. సో విత్ దీస్, సో వాట్ ఎవర్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ కంప్లీటెడ్, నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ పొలినేషన్. So pollination is nothing but, okay, whatever the male and female gametes are formed now, okay, now the thing is transfer of pollen grains from the, so anthers or stamens to the, so stigma is known as, okay, pollination. So in this pollination here, so whatever the, here the stamen is there, okay, anther is there, and in the, within the anther pollen grains are there. So these pollen grains are transferred to the stigma. So this process is known as stigma. సో పొలినేషన్, సో మనకు పొలినేషన్లో ఏం జరుగుతుంది, సో ఏవైతే కేసరాల లోపల ఉత్పత్తి చేయబడిన పరాగ రేణువులు మనకు కీలాగ్రం పైన లేదా స్టిగ్మా పైన పడడం జరుగుతుంది. ఈ విధమైన ప్రక్రియనే మనం ఏమంటాం, పరాగ సంపర్కము లేదా పొలినేషను అని అనవచ్చు. నెక్స్ట్, సో దిస్ పొలినేషన్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు సెల్ఫ్ పొలినేషన్ అండ్ క్రాస్ పొలినేషన్. నెక్స్ట్, సో ఇన్ దిస్ సెల్ఫ్ పొలినేషన్, సో జనరల్లీ సో దిస్ అక్కర్స్ వితిన్ ద ఫ్లవర్ ఓన్లీ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలెన్ గ్రెయిన్స్ from the anthers to the stigma within the flower only. This type of pollination is known as self pollination, but whereas in case of, so cross pollination is there. Next, so this cross pollination, the falling of the transfer of pollen grains from one flower to another flower of the same species. So manaku self pollination swayam swaparaga samparkam paraparaga samparkam deentlo enti, so self pollination lopala ఒకే పుష్పంలోని పరాగరేణులు అదే పుష్పంలోని స్టిగ్మా పైన లేదా కీలాగ్రం పైన పడితే మనం ఏమనొచ్చు, సెల్ఫ్ పొలినేషన్ అని అంటాం. ఈ విధంగా, సో అలా కాకుండా సో
సేమ్ స్పీసీస్కు చెందిన రెండు వివిధ మొక్కల మధ్య కేసరాలు అదేవిధంగా కేసరాలు అండాగ్రామ్ పైన లేదా కీలాగ్రామ్ పైన లేదా స్టిగ్మా పైన పడడాన్ని మనము క్రాస్ పొలినేషన్ అంటారు. సో మనం ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే సో క్రాస్ పొలినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ దీస్ ద క్రాప్ ఈల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ న్యూ వెరైటీస్ ఆర్ ఫార్మ్ రైట్. నెక్స్ట్ సో పొలినేషన్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ ఇన్ దిస్ లైట్ సెల్ఫ్ పొలినేషన్ క్రాస్ పొలినేషన్. క్రాస్ పొలినేషన్ జనరల్లీ సో నోన్ యాజ్ జీనోగమి బట్ వేరా సెల్ఫ్ పొలినేషన్ మీన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలిన్ గ్రెయిన్స్ విత్ ఇన్ ద ఫ్లవర్ ఓన్లీ. సో దిస్ ఆల్సో డివైడెడ్ ఇన్ టూ సో ఆటోగమి అండ్ గైటినోగమి. ఇన్ దిస్ ఆటోగమి సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలిన్ గ్రెయిన్స్ సో విత్ ఇన్ ద ఫ్లవర్ ఓన్లీ ఆన్ టు ద స్టిగ్మా. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ గైటినోగమి ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్. బట్ వేరాజ్ ఇన్ దిస్ వాట్ ఎవర్ ద సో ఆటోగమి అగైన్ డివైడెడ్ ఇన్ టు చాస్మోగమి అండ్ క్లిస్టోగమి. ఓకే ఇన్ చాస్మోగమి జనరల్లీ ద ఫ్లవర్స్ విల్ నాట్ సో ఫ్లవర్స్ విల్ ఓపెన్ బట్ స్టిల్ ద సో దిస్ సెల్ఫ్ పొలినేషన్ టేక్స్ ప్లేస్. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ క్లిస్టోగమి సో ద ఫ్లవర్స్ విల్ నాట్ నెవర్ ఓపెన్. ఇఫ్ ద ఫ్లవర్స్ ఆర్ నాట్ ఓపెన్ ద పెటల్స్ విల్ రిమైన్ క్లోజెస్ ద ఫ్లవర్ రైట్. సో ఇఫ్ ద క్లోజెస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వాట్ ఎవర్ ద పొలిన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ద డైరెక్ట్లీ ఫాల్డ్ ఆన్ టు ద స్టిగ్మా రైట్. సో దట్స్ వై సో దిస్ ఆల్సో దిస్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ నాట్ ఓపెనింగ్ దట్ ఫ్లవర్స్ ఆర్ నోన్ యాజ్ క్లిస్టోగామస్ ఫ్లవర్స్ రైట్. సో ఇక సెల్ఫ్ పొలినేషన్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటి సో ఒక మొక్క లోపల ఉండే సో పుష్పాలు అదే సో ఒక మొక్క లోపల ఉండే పరాగరేణులు సో అదే పుష్పంలోని పరాగరేణులు అదే పుష్పంలో పడ్డట్టయితే మనము సో ఆటోగమి అని అలా కాకుండా ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని పరాగరేణులు అదే ఒకే మొక్క లోపల జరిగినట్టయితే ట్రాన్స్ఫర్ అయినట్టయితే దాన్ని మనం గైటినోగమి అనవచ్చు. అదేవిధంగా సో ఆటోగమి లోపల మనకు రెండు రకాలు ఉంటాయి చాస్మోగమి అదేవిధంగా క్లిస్టోగమి. ఈ యొక్క క్లిస్టోగమి అంటే క్లిస్టోగామస్ పుష్పాలు అంటే అవి మనకు ఓపెన్ కావు పెటల్స్ అనేవి ఓపెన్ కావు. ఓపెన్ కానప్పుడు ఈ యొక్క ఆకర్షక పత్రాలు అనేది కేసరాలు లేదా అంగ కేసరాలు లేదా ఆవశ్యకాంగాలు కేసరాలు అండాలను లేదా అండాశయాన్ని సో కప్పి ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు పొలిన్ గ్రెయిన్స్ అనేవి కేసరాలు అనేవి ఉత్పత్తి చేయబడతాయి ఉత్పత్తి చేయబడ్డవి డైరెక్ట్గా అవి క్లోజ్ ఉన్నాయి కాబట్టి సో అదే మొక్క అదే పుష్పంలోని సో కీలాగ్రాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దాన్నే మనము క్లిస్టోగామి అనవచ్చు. సో దీన్ని వయోలా అండ్ ఆల్సో ఆక్సాలిస్ కొమ్మిలియన్ లోపల మనం చూడడం జరుగుతుంది. అండ్ ఆల్సో చాస్మోగమి సో చాస్మోగమి ఈజ్ నథింగ్ బట్ సో దిస్ విల్ ఫ్లవర్ సో ఈ ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అవుతాయి బట్ స్టిల్ మనకేంటంటే సో సెల్ఫ్ పొలినేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ అయ్యే ఫ్లవర్స్ని మనం చాస్మోగామి అని చాస్మోగామిస్ ఫ్లవర్స్ అంటాం. సో పొలినేషన్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చాస్మోగమి. జీనోగమి అంటే సో జీనోగమి ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద వన్ ప్లాంట్ టు అనదర్ ఫ్రమ్ ఆఫ్ ది సేమ్ స్పీసీస్. ఒకే స్పీసీస్కి చెందిన పరాగరేణులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్క యొక్క కీలాగ్రామ్ పైన పడ్డట్టయితే దాన్ని జీనోగమి అనవచ్చు. ఈ విధంగా మనం పొలినేషన్ని ఈ విధంగా వివిధ రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ సో క్రాస్ పొలినేషన్ జనరల్లీ మీడియేటెడ్ బై ది సమ్ ఆఫ్ ద పొలినేటింగ్ ఏజెంట్స్. వాట్ ఆర్ దోస్ దట్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు అబయాటిక్ అండ్ ఆల్సో బయోటిక్. సో ఏబయాటిక్ జనరల్లీ దీస్ ఆర్ నాట్ మీడియేటెడ్ బై లివింగ్ ఆర్గనిజమ్ దే ఆర్ మీడియేటెడ్ బై ది సో విండ్ అండ్ ఎయిర్. ఇఫ్ ద పొలినేషన్ ఈస్ టేకింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విండ్ దట్ టైప్ ఈజ్ నోన్ యాజ్ సో ఎనిమోఫిలీ. ఇఫ్ ద పొలినేషన్ ఈస్ టేకింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ నోన్ యాజ్ హైడ్రోఫిలీ. ఓకే బయోటిక్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు బికాస్ సో బయోటిక్ మీన్స్ దే ఆర్ సో దీస్ పొలినేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్ దట్ కెన్ బి ఇన్సెక్ట్స్ దట్ కెన్ బి బర్డ్స్ దట్ కెన్ బి బ్యాట్స్ దట్ కెన్ బి స్నేల్స్ దట్ కెన్ బి లార్జల్ ఎనిమల్స్. సో మనం పొలినేటింగ్ ఏజెంట్స్ని పరపరాగ సంపర్కాన్ని జరిపించడానికి ఉపయోగపడే జీవుల్ని మనము రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటి అబయోటిక్ ఒకటి బయోటిక్. సో అబయోటిక్ లోపల జీవులు అనేవి పాల్గొనడం జరగదు. దాంట్లో మనకు వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో ఎయిర్ అనేది ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో గాలి అనేది ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎనిమోఫిలి అని సో అదేవిధంగా వాటర్ అనేది ఈ యొక్క పరాగ సంపర్కంలో పరపరాగ సంపర్కంలో ఇన్వాల్వ్ అయితే దాన్ని సో హైడ్రోఫిలి అనవచ్చు. సో బయోటిక్ ఏజెంట్స్ అంటే ఇవి జీవుల సమక్షం లోపల యొక్క పరపరాగ సంపర్కం జరగడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఇన్సెక్ట్స్ నుంచి జరగచ్చు బర్డ్స్ నుంచి జరగచ్చు బ్యాట్స్ నుంచి జరగచ్చు సో స్నేల్స్ నుంచి అదేవిధంగా హయ్యర్ ఆర్గనిజమ్స్ నుంచి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఓకే 80% ఆఫ్ ద సో
pollination, cross pollination is mediated by these biotic pollinating agents only. If the pollination is mediated, cross pollination is mediated by the insect, that is known as entomophily. If the pollination is mediated by cross pollination is mediated by the butterflies, that is known as psychophily. If that cross pollination is mediated by the moths, that is known as palynophily. If that pollination cross pollination is mediated by the flies, that is known as sapromyophily. If that cross pollination is mediated by the birds, that is known as ornithophily. If that mediated by the bat, that is known as charapterophily. If the pollination is mediated by the snakes, that is known as ophiophily. The cross pollination is mediated by the snail, that is known as melicophily. So yoka paraga biotic agents ledha jeevula samakshamlo yoka edaithe paraga renewal jarugutunnayo paraga paraparaga samparkam jarugutundo cross pollination jarugutundo danini manamu so jarige dantlo involve ayye danni batti so manamu so vividha rakaluga paraparaga samparkani vividha yantrikalaga పేరు పెట్టడం జరిగింది. ఒకవేళ పరపర క్రాస్ పోలినేషన్ అనేది ఇన్సెక్ట్స్ లోపల జరిగిందనుకో దాన్ని సో ఎంటమోఫిలి అనవచ్చు, అలా కాకుండా సో బటర్ఫ్లైస్ లోపల జరిగితే దాన్ని సైకోఫిలి అని, సో మాథ్స్ ద్వారా జరిగితే దాన్ని మనము ఫెలినోఫిలి అని, అలా కాకుండా ఫ్లైస్తో జరిగితే మనం సాప్రోమయోఫిలి అని, సో బర్డ్స్తో జరిగితే ఆర్నితోఫిలి అని, బ్యాట్స్తో జరిగితే కైరెక్టోఫిలి అని, అండ్ ఆల్సో పాములతో లేదా స్నేక్స్తో జరిగితే దాన్ని సో ఒఫియోఫిలి అని, సో నత్తలతో లేదా స్నేల్స్తో జరిగితే దాన్ని సో మెలకోఫిలి అని అనవచ్చు. ఈ విధంగా బయోటిక్ ఏజెంట్స్ మనం యొక్క జీవు లోపల ప్రకృతిలో తీసుకున్నట్టయితే 80% ఆఫ్ ది క్రాస్ పొలినేషన్ మీడియేటెడ్ బై ఓన్లీ దీస్ బయోటిక్ ఏజెంట్స్ ఓన్లీ. సో 20% ఓన్లీ లిటిల్ బిట్ దట్ ఈస్ మీడియేటెడ్ బై ది అబయోటిక్ ఏజెంట్స్ దట్ లైక్ దట్. సో వాట్ ఆర్ దోస్? So water and if the taking place with the help of water, that is known as hydrophily. If the taking place with the help of air, that is known as or wind, that is known as anemophily, right? Next slide. So abiotic, generally abiotic can be divided by anemophily and hydrophily. Anemophily then generally mediated by the wind, but whereas in case of hydrophily is mediated by the water. So this can be divided into two types. First one is epihydrophily and second one is hypohydrophily. In case of epihydrophily, generally this cross pollination is mediated by the upper surface layers of the water. If that cross pollination is mediated by the lower surface of the water is known as hypohydrophily. This case you will observe in case of Jotiro, but whereas epihydrophily is generally you will observe in case of the Vallisneria. So Vallisneria hydrilla you will find in the fresh water, Jostera generally found in the marine water, Vallisneria generally found on the water surface, seagrass including inside the water, okay, water hyacinth, water lily, wind generally in this water hyacinth and water lily generally cross pollination is mediated by the wind and insects. So abiotic pollinators manaku so evida enni rakaluga vargikarinchavachu. First one is మనకు ఎనిమోఫిలి. ఈ ఎనిమోఫిలిస్ లోపల గాలి సమక్షంలో యొక్క క్రాస్ పోలినేషన్ అనేది జరగడం జరుగుతుంది. హైడ్రోఫిలి అనేది నీటి సమక్షంలో జరుగుతుంది. ఇది హైడ్రోఫిలిని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎపిహైడ్రోఫిలి అండ్ హైపోహైడ్రోఫిలి. యొక్క ఎపిహైడ్రోఫిలి అంటే సర్ఫేస్ పై భాగంలో ఉన్న నీటి ద్వారా ఒక క్రాస్ పోలినేషన్ జరుగుతుంది, దాన్ని ఎపిహైడ్రోఫిలి అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి వాలిస్నేరియా. బాటమ్ సర్ఫేస్ కింది వాటర్ ఒక కులంలోని లేదా ఒక నీటి కంటైనింగ్ లోపల ఉన్నటువంటి నీటిలో కింది బాటమ్ వాటర్తో ఈ విధంగా క్రాస్ పోలినేషన్ జరిగితే దాన్ని హైపోహైడ్రోఫిలి అనవచ్చు. దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ జోస్ట్రోపల కనిపించడం జరుగుతుంది. వాలిస్నేరియా హైడ్రిల్లా ఇవి మనకు ఫ్రెష్ వాటర్లో లభించడం జరిగితే, అదేవిధంగా జోస్టిరా అనేది మెరైన్ వాటర్లో లభించడం జరుగుతుంది. వాలిస్నేరియా వాటర్ సర్ఫేస్ జనరల్లీ సీ గ్రాసెస్ అనేది నీటి లోపల ఉండడం జరుగుతుంది. వాటర్ హైసింత్ అండ్ ఆల్సో వాటర్ లిల్లీ. దీని లోపల మనకు విండ్ అండ్ ఇన్సెక్ట్స్తో మనకు ఈ విధంగా పొలినేషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ అడాప్టేషన్ ఫర్ ద సమ్ ఆఫ్ ద అడాప్టేషన్స్ చూస్ టు క్రాస్ పొలినేషన్ ప్లాంట్స్. మనకు ఈ యొక్క క్రాస్ పొలినేషన్ జరగడానికి కొన్ని మొక్కలు ప్రత్యేకమైన అడాప్టేషన్స్ ఏర్పరచడం జరుగుతుంది. అడాప్టేషన్ మనం ఇప్పుడు గమనిద్దాం. నెక్స్ట్
సో పెటల్స్ అనేవి మనకు, సో పెటల్స్ ఆర్ జనరలీ సో కలర్డ్ అండ్ సెంటెడ్ బికాస్ ఆఫ్ ద నెక్టారిస్. ఓకే, సో పెటల్స్ అనేవి మనకు అబ్జర్వ్ చేసినట్టయితే వివిధ రంగుల్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్ లేదా సో మకరాందాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మకరాందాన్ని అదేవిధంగా కలర్ఫుల్గా ఉండడం వల్ల ఏవైతే పొలినేటింగ్ ఏజెంట్స్ లైక్ పక్షులు కానీ పాములు కానీ స్నేల్స్ కానీ సో ఏ విధమైన ఈ విధంగా పొలినేటింగ్ ఏజెంట్స్ అనేవి అట్రాక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఈ విధంగా అట్రాక్ట్ చేయడం వల్ల ఇవి ఈ యొక్క పుష్పాలపైన వాడడం వల్ల ఈ యొక్క పరాగ రేణువులు జనరల్గా స్టిక్కీ నేచర్ లేదా ఎందుకంటే పొలెన్ కేట్ ఉండడం జరుగుతుంది. ఈ పొలెన్ కేట్ ఉండడం వల్ల ఇవి పక్షి యొక్క శరీర భాగానికి అతికి ఉండడం జరుగుతుంది. ఈ పక్షి ఎప్పుడైతే వేరే పుష్పాన్ని చేరినప్పుడు ఇక్కడ దీనికి శరీర భాగానికి అతికి ఉన్న పరాగ రేణువులు అనేవి స్వామక లోపల వెళ్ళి దాంట్లో కూడా మనకు ఈ యొక్క సో క్రాస్ పొలినేషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్, సో బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టిక్కీ పొలెన్ గ్రెయిన్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు బౌండ్ టు ద పొలెన్ గ్రే, దిస్ మీన్స్ పొలినేటింగ్ ఏజెంట్స్. సో ఒక స్టిక్కీ నేచర్ని కలిగి ఉండడం వల్ల పరాగ రేణువులు అనేది మనకు పక్షి యొక్క లేదా పొలినేటింగ్ ఏజెంట్స్ యొక్క భాగానికి శరీర భాగానికి అతికి ఉండడంలో తోడ్పడుతుంది. సో జనరల్లీ యాంథర్స్ ఆర్ ఇన్సైడ్ ద పెటల్స్. నెక్స్ట్, స్టిగ్మా ఆల్సో స్టిక్కీ నేచర్ వెన్ ద ఫ్లా వాట్ ఆఫ్ ఫ్లాన్ ఫ్లో సో ఫాల్ ఆన్ ద పర్టికులర్ ఫ్లవర్ సో వాట్ ఎవర్ ద అదర్ స్పీసీస్ అదర్ ప్లాంట్స్ పొలెన్ గ్రెయిన్స్ ఆర్ దేర్ జనరలీ ద స్టిక్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టిక్కీ నేచర్ ఆఫ్ ద స్టిగ్మా దిస్ విల్ ఫాల్ దిస్ విల్ వాట్ ఎవర్ ద పొలెన్ గ్రెయిన్స్ ఆర్ దేర్ దే ఆర్ అటాచ్డ్ టు ద స్టిగ్మా, రైట్. సో స్టిగ్మా కూడా మనకు ఏంటంటే సో స్టిక్కీ నేచర్ని కలిగి ఉండడం వల్ల ఏదైతే పరాగరేణులు కీటక పరాగ సంపర్కం కానీ సో ఏదైతే పొలినేటింగ్ ఏజెంట్స్కి శరీర భాగానికి అతికున్న వివిధ రకాల వివిధ మొక్కల పరాగరేణువులు ఈ స్టిక్కీ నేచర్ని కలిగి ఉండడం వల్ల ఇవి స్టిగ్మాకు మళ్ళీ అతుక్కోవడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఇన్సెక్ట్ పొలినేషన్ హియర్ వాట్ ఎవర్ ద టు అబ్జర్వ్ ద నెక్టర్ ఆర్ టు టేక్ ద నెక్టర్ జనరల్లీ సో వాట్ ఎవర్ ద ఇన్సెక్ట్స్ ఆర్ దేర్ దర్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్స్, రైట్. సో డ్యూరింగ్ దిస్ సో ప్రాసెస్ వాట్ ఎవర్ ద పొలెన్ గ్రెయిన్స్ ఆర్ రిలీజ్డ్ దట్ ఆర్ అటాచ్డ్ బికాస్ ఆఫ్ ద స్టిక్కీ నేచర్ దే ఆర్ అటాచ్డ్ టు ద సో ఇన్సెక్ట్ వెన్ ద ఫాల్ ఆన్ టు ద అదర్ ప్లాంట్స్ దే ఆర్ రిలీజెస్ దీస్ స్టేమెన్ దీస్ ఆర్ ద యాంథర్స్ సో మీన్స్ సారీ పొలెన్ గ్రెయిన్స్. సో ఇక్కడ మనకు మకరందాన్ని స్వీకరించడానికి వచ్చిన కీటకాలు వచ్చినప్పుడు పుష్పం పైన వాళ్ళనప్పుడు అదైతే పరాగ రేణువులు రిలీజ్ చేస్తాయి కాబట్టి ఆ పరాగ రేణు పొలెన్ కీట్ ఉండడం వల్ల సో అవి శరీర భాగానికి అతుక్కుని కీటకం యొక్క శరీర భాగానికి అతుక్కోవడం జరుగుతుంది. అది ఈ విధంగా అతుక్కోబడిన పరాగ రేణువులు కలిగిన కీటకం ఎప్పుడైతే వేరే పుష్పంలోకి చేరినప్పుడు మనకు ఈ విధంగా పరపరాగ సంపర్కం లేదా క్రాస్ పొలినేషన్ జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, సో విండ్ పొలినేషన్ సో లైట్ నాన్ స్టిక్కీ నేచర్ ఇన్ దేర్ బికాస్ ఇఫ్ యూ ఇఫ్ దట్ స్టిక్ ఈజ్ దేర్ ద విల్ నాట్ మూవ్ ద సో పొలెన్ గ్రెయిన్స్ దే ఆర్ వెల్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఇఫ్ దట్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద పెటల్స్ ఓన్లీ ద పొలినేషన్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ అండ్ సో ఫెదరీ స్టిగ్మా ఇస్ దేర్. ఓకే, సో సింగిల్ ఓవిల్ ఇన్ ఈచ్ ఓవరీ సో ఇన్ఫ్లోరసెన్స్ కామన్ ఇన్ గ్రాసెస్. ఓకే, సో ఇవి మనకు విండే విల్ పొలినేషన్కు మనకు అడాప్టేషన్ ఏమేమి ఇవి లైట్గా ఉంటాయి అదేవిధంగా ఫెదరీ స్ట్రక్చర్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో స్టామిన్స్ అనేవి గాలికి ఎక్స్పోజ్ కావడం జరుగుతుంది ఎందుకంటే సో గాలికి ఎక్స్పోజ్ అవడం వల్లనే మనకు ఈ యొక్క పరాగ రేణువులను ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇఫ్ దట్ పర్టికులర్ యాంథర్స్ అనేవి మనకు పెటల్స్ లోపలనే కప్పి ఉంచినట్టయితే యానిమోఫిలీ లేదా విండ్ అనేది వచ్చినప్పుడు కూడా మనము సో ఆ పరాగ రేణువులో ఆ మొక్క లోపల ఉన్న స్టిగ్మా పైన పడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో అందుకోసమే కొన్ని పరాగ రేణువులు అనే పరాగకోశాలు అనేవి పొడవుగా సో మొక్క లోపల పెద్దగా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, వాటర్ పొలినేషన్ ఈ విల్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ జోస్ డ్రాప్ సో వ్యాలీస్ నేరియా హయ్యస్ ఇన్ ద హైడ్రిల్లా ఆల్ దీస్ ఆర్ ద సో ఫైండ్ ఇన్ కేస్ ఆఫ్ దీస్ సో విండ్ పొలినేషన్ వాటర్ పొలినేషన్. సో ఇన్ వాటర్ పొలినేషన్ జనరలీ ద పొలెన్ సో వాట్ ఎవర్ ద ఫ్లోరల్ ఆర్గన్స్ ఆర్ నాట్ కలర్ఫుల్ పొలెన్ గ్రెయిన్స్ ఆర్ సో మ్యూసిలేజెస్ ఇన్ స్ట్రక్చర్ సో దే డు నాట్ ప్రొడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ నెక్టార్స్ ఇన్ కేస్ ఆఫ్ ది వాటర్ పొలినేషన్. వాటర్ పొలినేషన్ జరిగే సో మొక్క లోపల సో నెక్టార్ అనేది ప్రొడ్యూస్ కాదు అండ్ నాట్ కలర్ అనేది ఉండకపోవచ్చు అండ్ పొలెన్ గ్రెయిన్స్ అనే మ్యూసిలేజ్ లాంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. సో ఇవి మనకి ఎక్కడెక్కడ ఉంటాయి జోస్టిరా అండ్ ఆల్సో వ్యాలీస్ నేరియా అండ్ ఆల్సో సీ గ్రాసెస్ హైడ్రిల్లా హయసింత్ ఆల్ దోస్ వాటర్ లిలీ. సో ఆల్ దిస్ యూ విల్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ దీస్ అడాప్టేషన్స్ ఇన్ ద సో ప్లాంట్స్. నెక్స్ట్, యానిమల్ పొలినేషన్. సో యానిమల్ పొలినేటింగ్ జనరల్లీ మీడియేటెడ్ బై ది సమ్ ఆఫ్ ద యానిమల్స్ బికాస్ ఆఫ్ ప్లాంట్స్ సో ప్రొడ్యూసింగ్ సమ్ ఆఫ్ ద కలర్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అండ్ నెక్టార్స్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ సేఫ్ ప్లేసెస్ టు ది
టు లే ద ఎగ్స్ ఓకే దట్స్ వై ద ఫాల్ ఆన్ ద ఫ్లవర్ సో ఈ విధంగా మనం బ్యూటిఫుల్ సో ఆకర్షక పత్రాలు అదేవిధంగా మకరందాన్ని సో ఉత్పత్తి చేయడంతో పాటు ఆ పుష్పాలకు కొన్ని పుష్పాలు ఈ యొక్క పక్షులు గుడ్లు పెట్టడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది సో కాబట్టి ఈ అడాప్టేషన్స్ ఏర్పరచుకోవడం వల్ల ఈ యొక్క కీటకాలు లేదా యానిమల్స్ అనేవి పుష్పాల పైన వాలడం జరిగి సో మనకు క్రాస్ పొలినేషన్ లోపల మీడియేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సో అవుట్ బ్రీడింగ్ డివైజెస్ సో అవుట్ బ్రీడింగ్ డివైజెస్ అంటే మన క్రాస్ పొలినేషన్ వాట్ ఎవర్ ద ఏజెంట్స్ ఆర్ అడాప్టేషన్స్ సో అడాప్టెడ్ బై ది ప్లాంట్స్ టు క్రాస్ పొలినేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ దోస్ ఆర్ నథింగ్ బట్ అవుట్ బ్రీడింగ్ డివైజెస్ దీస్ ఆర్ నథింగ్ బట్ సెల్ఫ్ స్టెరిలిటీ అండ్ ఆల్సో హెటిరోస్టైలీ హెర్కోగమీ డైకోగమీ డైక్లీని ఆల్ దీస్ కమ్ అండర్ ద అవుట్ బ్రీడింగ్ డివైజెస్ నెక్స్ట్ టు ఓవర్కమ్ ఇన్ బ్రీడింగ్ టు అవాయిడ్ ద సెల్ఫ్ పొలినేషన్ ది అవుట్ బ్రీడింగ్స్ అవుట్ బ్రీడింగ్ ప్రాసెస్ ఆర్ డివైజెస్ ఆర్ సో అడాప్టెడ్ సో దీస్ ఆర్ జనరలీ సో ఎందుకు మనం జరుగుతుంది ఈ యొక్క అవుట్ బ్రీడింగ్ డివైజెస్ ఏం చేస్తుంది దీని యొక్క విధి అంటే సెల్ఫ్ పొలినేషన్ని ప్రివెంట్ చేసి క్రాస్ పొలినేషన్ని మీడియేట్ చేస్తాయి ఏంటంటే అవి హెటరో స్టైలీ కావచ్చు డైకోగమీ అండ్ ఆల్సో డైక్లీని సో బైసెక్సువాలిటీ మోనో యూనిసెక్సువాలిటీ ఆల్ దీస్ ఫేవర్స్ ద సో క్రాస్ అవుట్ బ్రీడింగ్ దీస్ ఆర్ ఆల్ ఆర్ నథింగ్ బట్ అవుట్ బ్రీడింగ్ డివైజెస్ నెక్స్ట్ సో ఫస్ట్ వన్ ఈజ్ యూనిసెక్సువాలిటీ ఇఫ్ ద పర్టికులర్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఆర్ నథింగ్ బట్ దే కంటైన్ ఓన్లీ ఎదర్ మేల్ ఫ్లవర్ ఆర్గాన్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇఫ్ దట్ పర్టికులర్ ఫ్లవర్ కంటైనింగ్ సో ఓన్లీ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ దట్ కాల్డ్ యాజ్ మేల్ ఫ్లవర్ ఇఫ్ దట్ పర్టికులర్ ఫ్లవర్ కంటైనింగ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఫీమేల్ ఫ్లవర్ సో దీస్ ఆర్ నథింగ్ బట్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ మీన్స్ ఇఫ్ ద యూనిసెక్సువాలిటీ ఈస్ దేర్ సో దెర్ ఈస్ నో ఛాన్స్ టు సో అక్కర్ సెల్ఫ్ పొలినేషన్ సో ఇఫ్ ద యూనిట్ సెక్సువాలిటీ ఇస్ దేర్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఫాలోయింగ్ ఆఫ్ ద సేమ్ పొలెన్ గ్రామ్స్ ఆన్ టు ద సేమ్ స్టిగ్మా సో దట్స్ వై ద పొలెన్ గ్రెయిన్స్ ఆర్ దేర్ సో బట్ ద స్టిగ్మా ఇస్ ఆల్సో ఆన్ అదర్ ప్లాంట్ సో దట్స్ వై సో ద ఇన్ దిస్ ప్లాంట్ జనరల్లీ సో కంపల్సరీ క్రాస్ పొలినేషన్ ఇస్ టేక్స్ ప్లేస్ సో ఎగ్జాంపుల్ యూ విల్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాస్టర్ అండ్ మేజ్ ఓకే ద ప్లాంట్ జనరల్లీ సో ఏదైనా ఒకే ఒక ఆవశ్యకంగాని కలిగి ఉంటాయి అయితే కేసరాల్ని లేదా సో గైనీషియం లేదా ఆండ్రీషియాన్ని కలిగి ఉంటాయి ఒకవేళ గైనీషియాన్ని కలిగి ఉంటే స్త్రీ పుష్పాలు అని ఒకవేళ సో ఆండ్రీషియాన్ని కలిగి ఉంటే దాని పురుష పుష్పాలు అని ఉంటాయి సో ఈ విధంగా వేరువేరు పుష్పాల లోపల సో ఒక్కొక్క ఆవశ్యకంగాలు మాత్రమే ఉన్నాయి అక్కడ సెల్ఫ్ పొలినేషన్ అనేది జరిగే అవకాశం లేదు సో కాబట్టి క్రాస్ పొలినేషన్ కంపల్సరీ అవసరం ఎందుకంటే సో అక్కడ సేమ్ పొలినేషన్ అనేది జరగ సేమ్ పొలినేషన్ అనేవి రావు ఎందుకంటే ఉత్పత్తి చేయబడలేదు కాబట్టి యూనిసెక్సువాలిటీ ఆర్ డైక్లీని ఫేమర్స్ ద సో ఓకే దీస్ అవుట్ సో క్రాస్ పొలినేషన్ నెక్స్ట్ సో డైకోగమీ సో మ్యాచురేషన్ ఆఫ్ ది దీస్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఇన్ బైసెక్సువల్ ఫ్లవర్ టు ప్రివెంట్ సెల్ఫ్ పొలినేషన్ అండ్ టు ప్రమోట్ క్రాస్ పొలినేషన్ సో దే జనరల్లీ షోస్ ద డైకోగమీ డైకోగమీ ఈజ్ నథింగ్ బట్ ఓకే మ్యాచురేషన్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ గ్యామేట్ ఆఫ్ ఆర్గాన్ ఎట్ డిఫరెంట్ టైమ్ సో దిస్ కెన్ బి డి టూ టైప్ ఓకే ప్రోటాండ్రి అండ్ ప్రోటోగైని ప్రోటాండ్రి ఇన్ కేస్ ఆఫ్ దీస్ సో మేల్ సెక్స్ ఆర్గాన్ మ్యాచ్యూర్ ఎర్లియర్ దాన్ ద ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ సో ప్రోటోగైని సో దిస్ ప్రోటోగైని జనరల్లీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ ప్రొడ్యూస్ మ్యాచ్యూర్ ఎర్లియర్ దాన్ ద మేల్ గ్యామిటోఫైట్ ఇఫ్ దే ఆర్ మ్యాచ్యూర్ డిఫరెంట్ టైమ్ ఇఫ్ ద వాట్ ఎవర్ ఇఫ్ ఇన్ ప్రోటాండ్రి ఇఫ్ ద మ్యాచ్యూర్స్ ఎర్లియర్ సో వాట్ ఎవర్ ద మేల్ సెక్స్ ఆర్గాన్ ఆన్సర్ ఇస్ దేర్ సో దట్ ఈస్ మ్యాచ్యూర్డ్ ఎర్లియర్ వెన్ కంపేర్ టు ప్రోటాండ్రి సో ఎట్ దిస్ టైమ్ ద ఫీమేల్ ఆర్గాన్ ఇస్ సో నాట్ మ్యాచ్యూర్డ్ దెన్ సో ఇఫ్ దే ఫాల్ ఆన్ ద సేమ్ స్టిగ్మా ఆల్సో దే విల్ నాట్ జర్మినేట్ అండ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ పొలినేషన్ విల్ నాట్ టేక్ ప్లేస్ సో ఫెర్టిలైజేషన్ విల్ నాట్ టేక్ ప్లేస్ సో లైక్ సేమ్ వైస్ ప్రోటాండ్రి ఆల్సో దేర్ ఇఫ్ ద సో ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ ఇస్ ఆర్ గైనీషియన్ మ్యాచ్యూర్డ్ ఎర్లియర్ వెన్ కంపేర్ టు సో మేల్ సెక్స్ ఆర్గాన్ ఇఫ్ ద సో ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యాచ్యూరిటీ ద పొలెన్ గ్రెయిన్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ సో దట్స్ వై సో హియర్ ఆల్సో క్రాస్ పొలినేషన్ ఇస్ టేక్ ప్లేస్ సో డైకోగమీ దీనిలో ఏంటంటే మనకు సో పురుష అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలు వివిధ సమయాల్లో పక్వానికి రావడం జరుగుతుంది ప్రోటాండ్రి ఏంటంటే సో దీంట్లో ఆండ్రీషియం అనేది ముందుగా పక్వానికి వస్తుంది ఈ సమయానికి మనకు గైనీషియం అనేది పక్వానికి రాదు సో ఈ విధంగా గైనీషియం పక్వానికి రానప్పుడు ఒకవేళ ఈ అంతర్స్ అనేవి
సో పరాగ రేణువులు ఉత్పత్తి చేసి దీనిపైన ఈ యొక్క గైనేషియం సేమ్ ఫ్లవర్లో పడ్డా కానీ మనకు సో పొలినేషన్ అదేవిధంగా ఫెర్టిలైజేషన్ జరగదు, ఎందుకంటే గైనేషియం మ్యాచ్యూర్ కాలేదు కాబట్టి. సో కంపల్సరీ క్రాస్ పొలినేషన్ జరిగే అవకాశం ఉంది. సో అదేవిధంగా ప్రోటోగైనీ, సో దీంట్లో ఏంటంటే సో గైనేషియం ముందుగా సో పక్వానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా గైనేషియం ముందుగా పక్వానికి రావడం వల్ల సో ఒకవేళ సో ఇవైతే కేసరాలు అనేవి ఆల్రెడీ పక్వానికి రాలేవు, సో ఇది కంపల్సరీ సో గైనేషియం ముందుగా పక్వానికి వచ్చింది కాబట్టి వేరే పుష్పాల యొక్క పొలియన్ గ్రెయిన్స్ మనము సో ఇది యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా సో క్రాస్ పొలినేషన్ అనేది జరుగుతుంది. దట్స్ వై డైకోగమీ ఆల్సో ప్రమోట్స్ ద క్రాస్ పొలినేషన్ అండ్ ప్రమోట్స్ ద సో ప్రివెంట్స్ ద సెల్ఫ్ పొలినేషన్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ ప్రోటాన్ ప్రోటో గైన్. నెక్స్ట్ సో హెటెరోస్టైలీ, సో అరేంజ్మెంట్ ఆఫ్ స్టైల్స్ ఎట్ డిఫరెంట్ లెంగ్త్ ఇన్ ఏ ఫ్లవర్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ స్టైల్ సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ ప్లాంట్ ద ఫ్లవర్ ఇస్ ద ఇన్ ద ఫ్లవర్ ద స్టైల్ ఇస్ వెరీ లాంగ్ వెన్ కంపేర్డ్ ఇన్ దిస్ ఇన్ దిస్ టైప్. సో హియర్ ఆల్సో వెరీ స్మాల్. సో ఇన్ దిస్ టైమ్ ఆల్సో ఇన్ దిస్ టైప్ ఆల్సో జనరల్లీ సో వాట్ ఎవర్ ద పొలియన్ గ్రెయిన్స్ హియర్ మ్యాచ్యూర్డ్ ఎర్లియర్ సో దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద సో అనదర్ ఫ్లవర్. దట్స్ వై క్రాస్ పొలినేషన్ ఈజ్ మీడియేటెడ్ వెన్ ద గ్రేట్ మ్యాచ్యూర్. సో హియర్ ఆల్సో సేమ్, సో వాట్ ఎవర్ ద పొలియన్ గ్రెయిన్స్ ఆర్ మ్యాచ్ ప్రొడ్యూస్డ్ హియర్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు దిస్ ఆఫ్టర్ మ్యాచురేషన్. ఓకే, సో హెటెరో స్టైల్ ఏంటంటే కీలాగ్రాలు, సో కీలాగ్రాలు లేదా స్టిగ్మాస్ అనేవి డిఫరెంట్ స్టైల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ లోపల ఎత్తు లోపల ఉండడం జరుగుతుంది. సో ఒక మొక్క లోపల మనకు ఎత్తుగా ఉంటే ఇంకో మొక్క లోపల చిన్నగా ఉండడం జరుగుతుంది. సో ఒక మొక్కలో పెద్దగా ఉన్నటువంటి కేసరాలు ఉత్పత్తి చేయబడిన కేసర సో ఈ యొక్క పరాగ రేణువులు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క కీలం అనేది పక్క పుష్పం లోపల పెద్దగా ఉండడం వల్ల సో ఇక్కడ మనకు క్రాస్ పొలినేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. మన దాంట్లో మనం ఎక్కడెక్కడ చూడొచ్చు, జాస్మిన్, ప్రైమ్ రోజ్, లాథీరాస్, ఆక్సాలిస్, ఆల్ దీస్ ప్లాంట్ షోస్ జనరల్లీ హెటెరోస్టైలీ. దిస్ ఆల్సో ప్రివెంట్స్ ద సెల్ఫ్ పొలినేషన్ అండ్ ఆల్సో ప్రమోట్స్ ద క్రాస్ పొలినేషన్. నెక్స్ట్ సెల్ఫ్ స్టెరిలిటీ ఇఫ్ ద ప్రాపర్ సో సమ్ టైమ్స్ సో ఆల్ దీస్ ఈవెంట్స్ ఆల్సో టేకింగ్ ప్లేస్ బట్ సమ్ టైమ్స్ ద పొలియన్ గ్రెయిన్స్ ఆల్సో ఫాల్ ఆన్ ద ఆర్ ట్రాన్స్ఫర్డ్ వితిన్ ద ఫ్లవర్ ఓన్లీ ఇట్ దట్ పర్టిక్యులర్ కండిషన్ సో ఫ్లవర్స్ ఇన్ ద పొలియన్ గ్రెయిన్స్ విల్ నాట్ జర్మినేట్. ఓకే, ద పొలియన్ గ్రెయిన్స్ ఆర్ రిజెక్టెడ్ ఇన్ సమ్ ప్లాంట్ టు ప్రివెంట్ ద సెల్ఫ్ పొలినేషన్ అండ్ ప్రమోట్ ద క్రాస్ పొలినేషన్. సో ఈ విధంగా మనకు సెల్ఫ్ పొలినేషన్ లేదా సెల్ఫ్ ఫెర్లిట్లో ఏంటి అని అంటే సో మనకు పొలియన్ గ్రెయిన్స్ అనేవి ఓకే పొలియన్ గ్రెయిన్స్ అనేవి ఒకవేళ అదే ఒక పుష్పంలోని అదే అండకోశం లోపల పడ్డప్పుడు సో ఏంటంటే సో అవి రిజెక్ట్ చేయబడి అవి మొలకెత్తడం లేదా జర్మేట్ అండ్ పొలియన్ గ్రెయిన్స్ అనేవి జర్మేట్ కావు. పొలియన్ గ్రెయిన్స్ అనేవి జర్మేట్ కాకపోతే మనకు పొలియన్ ట్యూబ్ అనేది ఏర్పడదు. ఒకవేళ పొలియన్ ట్యూబ్ అనేది ఏర్పడకపోతే మనకి ఏం జరుగుతుంది, సో ఫర్టిలైజేషన్ అనేది ప్రివెంట్ చేయబడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మరి వేరే మొక్క యొక్క పరాగ రేణులు పడ్డప్పుడు మాత్రమే సో ఈ యొక్క సో దీన్ని మనము సో పరాగ రేణువులు అనేవి మొలకెత్తడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ సేమ్, సో దట్స్ వై దే సో దిస్ ఇస్ ద సేమ్ టైప్ ఆఫ్ ద పొలియన్ గ్రెయిన్ దట్స్ వై దే రిజెక్టెడ్ హియర్ దట్ ఇస్ డిఫరెంట్ S2 అండ్ S3 దట్స్ వై దే జర్మినేటెడ్ హియర్ దీస్ ఆర్ టూ డిఫరెంట్ సో దట్స్ వై దే ఆల్సో రిజెక్టెడ్ హియర్ సో ద 3 ఈజ్ డిఫరెంట్ ది 4 ఇస్ ద ఆల్సో డిఫరెంట్ దట్స్ వై హియర్ ద 2 ఆర్ జర్మినేటెడ్ సో సెల్ఫ్ స్టెరిలిటీ అంటే సో ఈ విధంగా మనకు ఒకే మొక్కలోని ఒకే పుష్పంలోని పరాగాలను ఒకే స్టిగ్మా ఒకే అదే పుష్పంలోని స్టిగ్మా పైన పడ్డా కానీ మనకు మొలకెత్తే అవకాశం లేదు ఈ విధంగా. నెక్స్ట్ హెర్కోగమి అంటే సో హెర్కోగమి ఈజ్ నథింగ్ బట్ సో అరేంజ్మెంట్ ఆఫ్ స్టైల్ అండ్ స్టిగ్మా ఎట్ డిఫరెంట్ లెంగ్త్. సో దీంట్ లోపల కీలాగ్రము అదేవిధంగా కేసరాలు డిఫరెంట్ డిఫరెంట్ లెంత్ లోపల ఉండడం జరుగుతుంది. దిస్ యూ విల్ సీ ఇన్ కేస్ ఆఫ్ హైబిస్కస్ ఫ్లవర్ దిస్ ఇస్ స్టిగ్మా దిస్ ఇస్ లాంగర్ దాన్ ద సో యాంథర్స్ దట్స్ వై దే మ్యాచ్ ఈవెన్ దే ఆర్ మ్యాచ్యూర్డ్ బోత్ బట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలినేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలినేషన్ ఫ్రమ్ ద సో హియర్ టు హియర్ నాట్ టేక్ ప్లేస్ బికాస్ ద హైట్ ఈస్ డిఫరెంట్ సో లైక్ వైజ్ సో దట్స్ దీట్ లీడ్స్ టు ప్రమోట్ ద క్రాస్ పొలినేషన్ బట్ సో ప్రివెంట్స్ ద సెల్ఫ్ పొలినేషన్. సో దీని ఇది మనం ఎక్కడెక్కడ చూసి హైబిస్కస్ అదేవిధంగా గ్లోరియోసల సో మనకు కేసరాలు అదేవిధంగా కీలాగ్రాలు డిఫరెంట్ డిఫరెంట్ లోపల ఎత్తు లోపల ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది, సో ఒకవేళ ఇవి రెండు కూడా ఒకేసారి మ్యాచురేషన్కి వచ్చినా సో ఏం జరుగుతుంది, కీలాగ్రామ్ కేసరాలు అనేవి దీని ఎంత ఎత్తులోకి మనకు సో పరాగ రేణువుల్ని మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది కూడా సెల్ఫ్ పొలినేషన్ని ఇనిబిట్ చేసి క్రాస్ పొలినేషన్ అనేది ప్రమోట్ చేసే ఒక రకమైన అడాప్టేషన్. దిస్ ఇస్ కాల్డ్ అస్ హెర్కోగమి. హెర్కోగమి ఈజ్ నథింగ్ బట్ సో అరేంజ్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అట్ డిఫరెంట్ హైట్స్
Okay, this is known as ericogamy. This you will observe in case of hibiscus and gloriosa. Next. So another is prepotency. So prepotency is nothing but, so if the whatever the pollen grains are transferred from the same plant, so same flower within the flower only, so that will late germinate. So when they receive from other plant pollen grains, so they germinate so earlier, so and faster. That process is known as prepotency. ఒకవేళ సో అదే పుష్పంలోని పరాగంలో అదే మొక్క పైన కిలాగ్రామ్ పడ్డా అవి లేటుగా జర్మినేట్ అవుతాయి. సో వేరే మొక్క నుంచి వచ్చినప్పుడు అవేంటంటే వేరే మొక్క నుంచి తీసుకున్న పరాగాలను తొందరగా జర్మినేట్ అయ్యి ఫాస్టర్గా జర్మినేట్ కావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు సెల్ఫ్ పొలినేషన్ ఇనిబిట్ చేసి క్రాస్ పొలినేషన్ను ప్రమోట్ చేసే ఒక రకమైన వ్యవస్థనే. ఇది కూడా అవుట్ బ్రీడింగ్ డివైస్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ అవుట్ బ్రీడేషన్. So cross pollination is very very important, because with this cross pollination generally the plants show some of the resistance and also yield increasing, all the so benefits are there. That's why some of the scientists so discovered this artificial hybridization. In this artificialization generally three terms are there: emasculation and bagging. So in this bisexual flower generally male and female sex organs are there, so there is a chance to transfer of pollen grains within the flower only. So that's why to avoid that, so generally whatever the so stamens are there, they are removed with the help of scissors or particular so these carpels. So these are removal of the anthers from the bisexual flower is known as emasculation. After the removal, to avoid the contamination of the same flower within the same plant pollen grain, they are covered with a plastic cover, that is known as bagging. సో ఒక ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ఏంటంటే మనం క్రాస్ పొలినేషన్ని హ్యూమన్స్ బీయింగ్సే మనకు డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఎప్పుడైతే మనకు బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయో అందులో మనకు మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేల్ అండ్ సెక్స్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ మనకు స్వయం సో సెల్ఫ్ పొలినేషనే జరిగే అవకాశం ఉంది. ఈ సెల్ఫ్ పొలినేషన్ ప్రివెంట్ చేసి క్రాస్ పొలినేషన్ ప్రమోట్ చేయాలంటే సో శాస్త్రవేత్తలు మనకు ఈ యొక్క అద్భుతమైన దృక్విషయాన్ని కలవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సో కేసరాలని ద్విలింగిక పుష్పాల నుంచి తొలగిస్తే దాన్ని ఎమ్ఎస్కలేషన్ అంటారు. సో ఈ విధంగా రిమూవ్ చేసిన కేసరాలను కలిగి ఉన్న ఫ్లవర్స్ని మనకు ఒక కవర్తో కప్పి ఉంచడం జరుగుతుంది, ఎందుకంటే అదే మొక్కలోని పరాగరేణువులు పడకుండా. సో ఎప్పుడైతే సో ఈ కవరింగ్ చేయడాన్ని మనం ఏమంటామంటే బ్యాగింగ్ అంటాం. నెక్స్ట్ సో ఆఫ్టర్ అటైనింగ్ మ్యాచ్యూరిటీ ఆఫ్ ద గైనీషియం, సో whatever the pollen grains are so collected from the other plant, they are dusted on the same so this but emasculated flower, so it leads to cross pollination again. So they are after dusting, so they are covered with a particular bag like cover structure, that is known as rebagging. So manaku eppudaithe ee oka crop bagging chain tarvata so manaku andashyam anlede female sex organ anedi pakvaniki vastundi. So maturate ayin tarvata సో మనం వేరే పరాగరేణులను తీసుకొచ్చి దీనిపైన సో ఈ విధంగా పక్వానికి వచ్చిన అండాశయం లేదా ఫీమేల్ సెక్స్ ఆర్గన్ పైన డస్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే డస్టింగ్ అంటారు. సో ఈ విధంగా డస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్తో కప్పడం జరుగుతుంది ఫ్లవర్స్ని. దీన్నే మనం రీబ్యాగింగ్ అంటారు. సో దిస్ ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. నెక్స్ట్ సో దిస్ ఇస్ లైక్ దిస్ ద రిమూవల్ ఆఫ్ యాంథర్స్ విత్ ద పర్టికులర్ ఫోర్స్ సెపరేట్. నెక్స్ట్ సో పొలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్. సో నౌ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద పొలెన్ గ్రెన్స్ ఫ్రమ్ ద సో స్టిగ్ సో అంతర్స్ టు స్టిగ్మా ఇస్ కంప్లీటెడ్. నౌ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దేర్ ఈజ్ ఆల్సో ఏ పర్టికులర్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ సో పొలెన్ అండ్ పిస్టిల్. సో ఇఫ్ దట్ ఆఫ్టర్ దట్ రియాక్షన్ ఓన్లీ ద పొలెన్ గ్రెయిన్ విల్ జర్మినేట్ అండ్ ప్రొడ్యూసెస్ ద సో దీస్ పొలెన్ ట్యూబ్. దీస్ ప్రాసెస్ ఇస్ నోన్ ఎస్ పొలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్. మనకు పొలినేషన్ లోపల ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ అయినాయి మనకి ఒక పరాగరేణులు ఏంటంటే పురుష అంగమైన యాంథర్స్ నుంచి స్టిగ్మా పైన ట్రాన్స్ఫర్ అయినాయి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటి మధ్య రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ జరిగిన తర్వాతనే మనకు పరాగ రేణువులు అనేవి పరాగ పొలెన్ ట్యూబ్ని అనేవి ఏర్పరచడం జరుగుతుంది. ఈ యొక్క పొలెన్ ట్యూబ్ ఏర్పరిచి సో ది ఇప్పటి వరకు ఈ మధ్య పొలెన్ ట్యూబ్కు అదేవిధంగా పొలెన్ గ్రెయిన్కు అదేవిధంగా స్టిగ్మాకు మధ్య జరిగే రియాక్షన్స్ మనము పొలెన్ పిస్టిల్ రియాక్షన్ అని అనవచ్చు. నెక్స్ట్ సో ఇంటరాక్షన్ అనవచ్చు. సో వాట్ ఎవర్ ద సమ్ టైమ్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సో సమ్ ఆఫ్ ద ఫ్లవర్స్ రిసీవ్ సమ్ అదర్ ప్లాంట్స్ డిఫరెంట్ స్పీసీస్ పొలెన్ గ్రెయిన్స్ ఇన్ దట్ టైమ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
okay, in that time, but particularly they will reject it because the pollinators which are received, they are not coming from the same species. That's why they reject it. That type of pollen, that type of, that is known as so incompatibility. So if they are receiving from the same species, that is known as the pollen grains will germinate. So that is not rejected. That is known as compatible. So deentlo entante manaku. So koni koni saarlu mokka lopala so vere vividha oka species kaakunda different species nunchi manaku paragarayanulu raavadam jarugutundi. Alanti samakshamlo stigma anedi alanti paragarayanulu mulakaitta anevakunda reject cheyabadutundi. Ilanti danni manam em antam ante so incompatibility anantam. So there is no incompatibility. So eppudaithe so same species ki sambandhinchina paragarayanulu paddappudu stigma anedi paragarayanuni mulakettadaniki germinate kavadaniki promote chestundi. సో దీన్ని మనం ఏమంటాం ఇలాంటి పరాగరేణువుని కంపాటబుల్ పరాగరేణువులు అని అంటాం. ఓకే, కంపాటబిలిటీ బిట్వీన్ స్టైల్ అండ్ స్టిగ్మా. సో ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ స్పీసీస్ దెర్ ఈస్ అ కంపాటబిలిటీ, ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్పీసీస్ దెర్ ఈస్ నో కంపాటబిలిటీ. దట్స్ వై దట్ ఈస్ నోన్ అస్ ఇన్కంపాటబిలిటీ. ఇన్కంపాటబుల్ పొలెన్ గ్రెయిన్స్ విల్ నాట్ జర్మినేట్, బట్ వెర్ ఆస్ సో కంపాటబుల్ పొలెన్ గ్రెయిన్స్ విల్ జర్మినేట్. ఓకే, పొలెన్ గ్రెయిన్స్ మనకి ఏంటంటే కంపాటబుల్గా ఉన్నాయి మాత్రం జర్మినేట్ అయ్యి పొలెన్ ట్యూబ్ ఏర్పరుస్తాయి. ఇన్కంపాటబుల్ అనే రిజెక్ట్ చేయబడి మనకు పొల్లెన్ గ్రెయిన్స్ అనే పొల్లెన్ ట్యూబ్స్ని మనకు ఏర్పరిచే అవకాశం లేదు. సో నెక్స్ట్, సో దెర్ ఈస్ ఎ ఇన్కంపాటబిలిటీ. సో హియర్ S1 దిస్ మీడియేటెడ్ బై ది పర్టికులర్ జీన్స్, రైట్? సో హియర్ ద ప్లాంట్ కంటైనింగ్ S1 అండ్ S2 జీన్స్, రైట్? సో హియర్ ద పొల్లెన్ గ్రెయిన్స్ కంటైనింగ్ S3 అండ్ S4. సో దట్స్ వై ఓకే సో దెర్ ఈస్ ఎ ఇంటరాక్షన్. సో దెర్ ఈస్ ఎ కంపాటబిలిటీ బిట్వీన్ సో దీస్ these two, okay, flower and pollen, that's why they are moving, they are germinating, producing the pollen tube. But whereas in case of so these so incompatibility is there. So if they are causing same factors, they containing same S1 and S1, they are rejected. If they containing S different, okay, they are accepted and germinated. Here also same, they are S1 and S1, S2 say they are same, they are rejected. ఓకే, సో మనకి S1 S2 అనేది రెండుగా ఉన్నప్పుడు సో దీంట్లో డిఫరెంట్గా ఉన్నప్పుడు కంపాటబుల్ అయ్యి మనకు సో మొలకెత్తడం జరుగుతుంది. సో దీంట్లో మనకు S1 ఆల్రెడీ ఉంది కాబట్టి దీంట్లో మొలకెత్తదు, S3 అనేది లేదు కాబట్టి మొలకెత్తడం జరుగుతుంది. సో ఇలా S2 S1 రెండు సేమ్ కాబట్టి మనకు మొలకెత్తడం జరగదు. దీన్నే మనము సెల్ఫ్ స్టిగ్మా, సో పొల్లెన్ అండ్ స్టిగ్మా ఇన్కంపాటబిలిటీ అని అనవచ్చు. నెక్స్ట్, సో జర్మినేషన్ వాట్ ఈస్ గోయింగ్ టు, సో కంపాటబిలిటీ ఇస్ దేర్, సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. స్టిగ్మా జనరల్లీ పొలెన్ గ్రెయిన్ ప్రొడ్యూసెస్ ద సో పర్టికులర్ పొలెన్ ట్యూబ్, వేర్ దిస్ పొలెన్ ట్యూబ్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో జనరల్లీ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఇంటైన్ ఆఫ్ ద పొలెన్ గ్రెయిన్, రైట్? పొలెన్ గ్రెయిన్ జనరల్లీ కంటెంట్ టూ టైప్స్ ఆఫ్ ద లేయర్స్, రైట్? ఫస్ట్ వన్ ఇస్ ఎగ్జామ్ విచ్ ఇస్ ద కంటెన్ అ పోర్స్, రైట్? సో దిస్ అపేర్చర్స్, ఓకే, దీస్ ఆర్ కాల్డ్స్ అపేర్చర్ ఫ్రమ్ దీస్. సో విత్ దీస్ జనరల్లీ సో వాట్ ఎవర్ ద ఇంటైన్ ప్రొడ్యూసెస్ ద పొలెన్ ట్యూబ్, దట్ ఈస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దీస్ అపర్చర్ ఓన్లీ. సో దట్ ఈస్ నోన్ అస్ పొలెన్. నౌ ద స్ట్రక్చర్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ద పొలెన్ ట్యూబ్ జనరల్లీ వాట్ ఆర్ ద సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పొలెన్ గ్రెయిన్, ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద యాంజియోస్పెర్మ్ పొలెన్ గ్రెయిన్ షెల్ ఎట్ ద టూ సెల్డ్ స్టేజ్. ఫస్ట్ వన్ ఇస్ జనరేటివ్ సెల్ అండ్ సెకండ్ వన్ ఇస్ ట్యూబ్ సెల్ ఆర్ వెజిటేటివ్ సెల్. ఓకే, కంపాటిబిలిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు పొల్లెన్ గ్రెయిన్ అనేది జర్మినేట్ కాబడుతుంది. ఎక్కడ నుంచి ఏర్పడుతుంది, ఈ యొక్క పొల్లెనేట్ జర్మినేట్ అయిన తర్వాత మనకు పొల్లెన్ ట్యూబ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క పొల్లెన్ ట్యూబ్ అనేది ఇంటైన్ నుంచి ఏర్పడడం జరుగుతుంది. సో ఇంటైన్ నుంచి ఏర్పడ్డప్పటికీ ఈ యొక్క పరాగరేణువు లోపల మనకు బయట ఎగ్జైన్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జైన్ అనేది కొన్ని దగ్గర మనకు స్పోరోపొల్లెన్ అనేది ఏర్పడకుండా పల్చని బీజరంధ్రాలను ఏర్పడుతుంది. ఈ బీజరంధ్రాల ద్వారా మనకు పొల్లెన్ ట్యూబ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకే, సో మనకు పొలెన్ ట్యూబ్ అనేది ఎన్ని కణాల సమక్షం ఎన్ని కణాల దశలో మనకు విడుదల కావడం జరుగుతుంది. ఆవృత బీజాల్లో మనకు రెండు కణాల దశలో విడుదల కావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ జనరేటివ్ సెల్, సెకండ్ వన్ ఈజ్ ట్యూబ్ సెల్. ఓకే, సో దీస్ టూ సెల్స్ ఆర్ మూవ్ టు ది పొలెన్ ట్యూబ్. సో దిస్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద పొలెన్ జర్మినేషన్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ సో జర్మినేషన్ రిక్వైర్, పొలెన్ జర్మినేషన్ రిక్వైర్ బోరాన్ ఎలిమెంట్, బట్ వెరాజ్ పొల్లెన్ గ్రోత్ ట్యూబ్ గ్రోత్ రిక్వైర్స్ ద సో కాల్షియం ఎలిమెంట్. సో మనకు పొల్లెన్ ట్యూబ్ జర్మినేషన్ కావడానికి ఉత్పత్తి అవసరమయ్యే మూలకం ఏంటంటే బోరాన్. సో పొల్లెన్ ట్యూబ్ పెరుగుదల కావడం అవసరమయ్యే సో మూలకం ఏంటంటే కాల్షియం. ఎందుకంటే కాల్షియం లోపల మనకు కాల్షియం అనేది కనకవచం లోపల ఒక భాగం కాబట్టి గ్రోత్ కావాలంటే ఖచ్చితంగా అయాన్స్ అవసరము. ఓకే, నెక్స్ట్.
So with this pollen-pistil interaction, pre-fertilization structures are completed. In the next session, we are going to discuss about the fertilization.